ओम श्री गणेशाय नमः, ओम श्री सरस्वत्यै नमः, ओम श्री हनुमते नमः, ओम श्री हयग्रीवाय नमः। ससंगाभिलाषुलैन आत्मस्वरूपुलंदरू कूडा शुभोदयं। ఈరోజు జూలై 6వ తేదీ 2020 సంవత్సరము ప్లవనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసము, బహుళ ద్వాదశి, రాత్రి 12:08 వరకు కూడా ఉంటుంది. ఈరోజు మంగళవారము, కృతికా నక్షత్రము మధ్యాహ్నం 3:27 వరకు నుండి తదుపరి రోహిణి నక్షత్రం వస్తుంది. ఈరోజు వర్జ్యం లేదు. దుర్ముహూర్తము ఉదయం 8:15 మొదలయ్యి 9:05 వరకు కూడా ఉంటుంది. పునర్దుర్ముహూర్తము రాత్రి 10:46 మొదలయ్యి 11:38 వరకు కూడా ఉంటుంది. ఇది కాలమానం. ఈరోజు మేషాది ద్వాసరాశులకు బలాబలాలు, గ్రహచారం ఎలా ఉన్నాయని చెప్పేసి మనం తెలుసుకుందాము. తర్వాత మొట్టమొదటగా మేషరాశి. ఈ యొక్క మేషరాశి వారికి అన్నీ కూడా అవరోగములు కలగడము, తర్వాత ఏ పని పని చేసినా ఇబ్బందులు కలగడము, ఆటంకాలు కలగడము, శ్రమ, ఒకటే పని మీద మాటి మాటికి తిరుగుట, త్రిప్పుట, దాని నుంచి నీరసము, ఏ శుభకార్యాలు కలుగుతాయి అని చెప్పి ఆశిస్తే అది మళ్ళా వాయిదా పడింది అనే విషయాన్ని వినడంతో మీరు కలత చెందుతారు. కాబట్టి మీరు ఈ యొక్క ఈశ్వర మంత్రాన్ని ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రం 11 సార్లు పఠించండి, చాలా బాగుంటుంది. తర్వాత వృషభరాశి. ఈ వృషభరాశి వారికి ఆనందంగా గడిచే కాలం ఈరోజు. స్త్రీల సహకారం ఉంటుంది. తల్లి ద్వారా కానీ, తల్లిదండ్రుల బంధువులు కానీ శుభ సమాచారాన్ని వింటారు. ఆ యొక్క వృత్తి విషయాల్లో ధనాదాయం బాగుంటుంది. రైతులకు పంటలు బాగా కలిసి వచ్చి ఆ ధాన్యం నిల్వ చేసే స్థితికి వస్తారు. రాజకీయ నాయకులకు కూడా పేరు ప్రతిష్టలు చాలా బాగుంటాయి. కార్యాలయం ఉద్యోగం చేసే వారికి పై అధికారం మన్నలు కూడా లభిస్తాయి. తర్వాత మిథున రాశి. వీరికి మానసిక వేదన కలిగే దినం ఈరోజు. తర్వాత మీరు ఎవరైతే నాకు ఈ పని చేస్తారని చెప్తారో వాళ్ళు పని చేయకపోవడము, లేదా మీరు నమ్మి వారికి ఏదైనా సహాయం చేసింటే వాళ్ళు మీకు మళ్ళీ సహాయం చేయకపోగా మీకు అపకీర్తిని తీసుకొచ్చి పెట్టడం చేస్తారు. తర్వాత స్త్రీ మూలకంగా కూడా కానీ, తల్లి మూలకంగా ఏదైనా వాదన ప్రతివాదనలు జరుగుతాయి. తర్వాత విచారంతో ఈరోజంతా గడిచిపోతుంది. మీరు అమ్మవారి మంత్రాన్ని ఓం ఐం రేం క్లీం చాముండాయి విచ్చే అనే మంత్రాన్ని 11 సార్లు పఠించండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత కర్కాటక రాశి. ఈ యొక్క కర్కాటక రాశి ప్రతి పని కడు ధైర్యంతో చేస్తారు. మీరు ఈరోజు ఏమి చేస్తే అది భవిష్యత్తులో మంచి ఫలితం ఇస్తుంది. అందరూ కూడా మీ సలహాకు, మీ సహకారాన్ని కూడా చేతులు దాస్తారు. అందరికి సహాయం చేయండి, మీ మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. తర్వాత కార్యాలయంలో మీకు రావాల్సిన ఏదన్నా పాతవి వెనక బగాయిలు ఏమంటూ కూడా మీకు అందుతాయి. వృత్తి ఎందుకు కూడా మంచి అభివృద్ధి కలుగుతుంది. ఆ తర్వాత సింహరాశి. సింహరాశి వాళ్లకు శరీర పీడ, అస్థిర బుద్ధి, సరైన ఆలోచన చేయలేకపోవడము, ఔషధ సేవనం చేయడము, చాదగానితనముగా ఉండడము, ఒళ్ళు నొప్పులు, తర్వాత అనవసరమైన కార్యక్రమాలపై భంగపడుట, ఆస్తి నష్టం కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. మీరు ఈ యొక్క సుమనేశ్వర స్వామి మంత్రాన్ని 6 సార్లు పఠించండి, అనుకూలంగా ఉంటుంది. ఆ తర్వాత కన్యారాశి. ఈ కన్యారాశి వారు వేళలో అతిక్రమించి భోజనం చేయడము, లేకపోతే గృహ భోజనం కాకుండా బయట ఎక్కడో భోజనం చేయడము, మనస్తాపము, నా అనుకున్న వారితో గొడవలు, మనస్తాపం చెందడము, తర్వాత స్త్రీ మూలకము వలన తగవులు, తర్వాత కుమార్తెలతో వాదన ప్రతివాదనలు కూడా మీకు జరిగి ఈరోజు అంత అనుకూలమైన దినం కాదు. మీరు అమ్మవారి మంత్రాన్ని ఓం ఐం రేం క్లీం చాముండాయి విచ్చిన మంత్రాన్ని కూడా మీరు 9 సార్లు పఠించండి, బాగుంటుంది. ఆ తర్వాత తులారాశి. ఈ తులారాశి వాళ్ళు చాలా ఆనందంగా ఈరోజు గడుపుతారు. స్త్రీలతో మంచి సంభాషణలో పాల్గొంటారు, శుభకార్యాల్లో పాల్గొంటారు. దేవాలయ దర్శనం కానీ, శుభకార్యాలు, విందు వినోదాలు కూడా మీరు వెళ్తారు ఈరోజు. తర్వాత ధార్మిక పద్ధతిలో ధనాదాయం కూడా
సేకరిస్తారు కాబట్టి అనుకూలమైన దినం ఈ రోజు వీరికి ఆ తర్వాత వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి కుటుంబంలో చాలా ఆనందంగా కాలం గడిచిపోతుంది ధనాదాయం బాగా అందుతుంది దూర ప్రయాణాలు ఏదైనా మీరు అనుకుంటూ ఉంటే దాన్ని ఈ రోజు క్రమబద్ధీకరణ చేసుకోండి మంచి ఫలితాలు పొందుతారు రావాల్సిన ధనము సహాయానికి సమయానికి చేతికి అందుతుంది నూతన వాహన యోగం కూడా కలుగుతుంది ఆ తర్వాత ధనుస్ రాశి ఈ ధనుస్ రాశి వాళ్ళకి భోజనం మీద అంత ఇష్టత కలగదు తర్వాత ఎవరన్నా వచ్చి పలకరిస్తే కూడా వాళ్ళ మాట్లాడు బుద్ధి కాదు అసమానసికంగా ఉంటారు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియదు ఆఫీసులో మీ కింది ఉద్యోగస్తులను జాగ్రత్తగా వ్యవహరించండి మీరు ఈ యొక్క దత్తాత్రేయ మంత్రాన్ని ఓం ఐం రేం శ్రీం శివరామనగ దత్తాయ మనోహ అని మొదట 16 సార్లు పఠించండి అనుకూలంగా కూడా ఉంటుంది తర్వాత మకర రాశి ఈ మకర రాశికి అస్వస్థల నిలయం ఏదో ఒకటి మానసిక బాధ గాని శారీరక బాధ కలుగుతుంది స్వస్థలంలో ఉండరు సమయానికి ఇంట్లో ఏదైనా పని ఉంటే అప్పుడు బయటికి ఉండడము భోజనానికి ఇంట్లో కాకుండా బయట ఎక్కడో భోజనం చేయడము జరుగుతుంది మిత్రుల వలన మాటమాట పట్టింపులు కలిగి మనస్తాపం చెందుతారు మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మంత్రాన్ని 6 సార్లు పఠించండి తర్వాత కుంభరాశి ఈ యొక్క కుంభరాశి వారికి మంచి విందు భోజనం చేస్తారు బంధువులతో సమాగమిస్తారు తర్వాత మంచి సత్సంగాలు పాల్గొంటారు పుణ్యకార్యాలు చేస్తారు పుణ్యకథలు వింటారు తర్వాత నూతనమైన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు గొప్ప వ్యక్తుల పరిచయం కూడా కలుగుతుంది ఆ తర్వాత మీన రాశి ఈ యొక్క మీన రాశి వారికి ఆ కుటుంబ సౌఖ్యములు బంధుమిత్రులతో వినోదంలో పాల్గొట గడుపుదురు ప్రేమైన శుభవార్తలు వింటారు తర్వాత లాభదాయకమైన ప్రయాణాలు చేస్తారు ఇష్టలైన వారితో గడుపుతారు అనుభవజ్ఞుల వారితో సలహా సహకారాలు అందుకొని దానివల్ల భవిష్యత్తులో ఆ యొక్క ఉపయోగాన్ని పొందుతారు సర్వే జనాం సుఖినో భవంతు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి।